చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. సార్, బాబు గారు, కళ్యాణ్ గారు, మనోహర్ గారు,
హానబుల్ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఈరోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న శుభాకాంక్షలు అధ్యక్ష. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిపులార్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిపులార్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపులార్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనబడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా నడుకుతాకొస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకే ఒక నిండత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరికి కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే 14, 1962 విజయవాడలోని కనుమూరి వెంకట సత్య సూర్యనారాయణరాజు గారు అన్నపూర్ణమ్మ దంపతులకి జన్మించారు. ఆయన ఒక పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఉత్సాహంగా మెరిట్లోనే ఉన్నారు. ఆయన మొదటి నుంచి మెరిట్ స్టూడెంటు. ఇండస్ట్రీ కూడా విద్యుత్ రంగంలో ఎడిబుల్ ఆయిల్స్లో ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. శిరీష్ రాజు గారు వీళ్ళ తాతగారు. ఆయన జిఎస్ రాజు గారు 1958 నుంచి 64 వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే, కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకుపోలేకపోయారు. కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్లో ఆయనే ఉండేవాడు. అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం. మన డిప్యూటీ స్పీకర్ గారు 19లో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే వీరి ఆలోచన, వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాళ్ళకి అడ్జస్ట్ కాలేరు. ఏదున్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు, మనసులో కల్మషం ఉండదు, ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అయితే నేను చాలా రోజుల నుంచి వాటిని దగ్గరగా చూస్తున్నా. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పుడు కానీ
ఎక్కడన్నా ఇది ఉన్నప్పుడు కానీ చెప్పాలనుకున్నప్పుడు కానీ కొండ బద్దలు కొట్టి చెప్పడం వారి మనస్తత్వం. ఓసారి అలాంటి మనస్తత్వమే కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ అనుభవించారో ఒక ఉదాహరణ మాత్రం. ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం, ఒక అభివృద్ధి చేయడం, లేకపోతే సమీక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది. కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం, గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా ఎక్కడ జరగదు. ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు సొంత ఎంపి విభేదించినప్పుడు, డిఫర్ అయినప్పుడు, కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం, కానీ ఏ విధంగా ఆయన పైన కక్షగట్టి పనిచేశారో, ఏ విధంగా కుట్రబడినారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు బెదిరించారు, భయపెట్టాలని చూశారు, కానీ ఏమాత్రం తగ్గలేదు. ఈ నమ్ముకుల సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి, లేని కేసును నమోదు చేసి, ఆయన ఏమి కుట్రలు చేయలేదు, రాజద్రోహం చేయలేదు, లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు, మనందరూ కూడా తెలుసు. రాజద్రోహం కేసు నమోదు చేసి 2021 మే 14 తేదీన మే 14 తారీఖున ఆయన పుట్టినరోజు, ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది. సిఐడి సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులు పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో, నేను కూడా రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, చాలా సంఘటనలు చూశాను, ఇదే మొదటి సంఘటన, ఇదే ఆఖరి సంఘటన అని నా అభిప్రాయం. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి సంఘటన, ఎప్పుడు వినలేదు. ఆ రోజు మీరు చూస్తే 2021 మే 14 తేదీన రఘురామరాజు గారి పైన సమోటోగా కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు. TV5 ఏబిఎన్తో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. 9 గంటలకు కంప్లైంట్ పెట్టారు. 10 గంటలకు FIR నమోదు చేశారు. 2 గంటలకు హైదరాబాద్లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 9 గంటలకు కంప్లైంట్ ఇస్తారు, 10 గంటలకు FIR రిజిస్టర్ చేస్తారు, ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి 2 గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఈయన తీసుకొస్తారు. ఆ రోజు శుక్రవారం నేరుగా, మళ్ళా దీనికి శుక్రవారం అనేది కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. శుక్రవారం అయితే ప్రొక్లేన వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు. శుక్రవారం కానీ అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టచ్చని ప్రయత్నం చేస్తూ కరెక్ట్గా అదే శుక్రవారం ఎంపిక చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే గుంటూరు సిఐడి ఆఫీస్ వారు కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత బయట వచ్చినాక నేను ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసినా పార్టీతో సంబంధం లేకపోయినా
రాజకీయాల్లో సంబంధం లేకపోయినా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ పరిస్థితుల్లోని ఈయన కేసు కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో కానీ ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. అదే రోజు రాత్రి 5 ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా, అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది, పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. కాళ్ళు కట్టేసి టిపికల్గా లాఠీలు రబ్బర్ బెల్ట్తో 5 దఫాలుగా, అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను విన్నాను. అప్పుడే బైపాస్ కూడా చేశారు అరికాళ్ళ పైన. ఆ కాళ్ళ పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు, ఈవెన్ డాక్టర్స్ చేసినా కూడా ఐడెంటిఫై చేయలేరు అనే ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇచ్చేశారు. అప్పటికే హార్ట్ సర్జరీ అయింది. గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు. వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి. మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది, అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు. రాత్రంతా తీవ్రంగా హింసించారు, తీవ్రమైన బూతులు తిట్టారు, రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బెయిలు రద్దు చేయమంటావు అంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు, ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను, ఆ రోజు కూడా వారిని అడిగాను వారిని గుర్తుపెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే ఏమైనా చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు వేసుకొని వచ్చేసి ఇవన్నీ వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు. ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం. మొదటి రోజు సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తామంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపన చేశారు, సాయంత్రం వరకు డిలే చేశారు. అంటే రాత్రంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంచెం నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవను కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు 5 గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అప్పటికే మేము చూస్తున్నాం, టీవీలో వస్తూ ఉంటాయి కూడా వాచ్ చేస్తున్నాం, మనిషి కుంటుకుంటూ నడుస్తున్నాడు, అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటూ ఉన్నాం. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్తో వీళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాం. మళ్ళీ వాళ్ళు చెప్పింది, వారే వచ్చి చెప్పింది, కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్ళీ మా కస్టడీకి వస్తావు, అక్కడ చంపేస్తావని బెదిరించారు. ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. అయితే మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యం చేశాడు, ఆ కాళ్ళు చూపించాడు. ఆ కాళ్ళు అవన్నీ కొట్టినట్టుని చూపిస్తే అప్పుడు ఆ మేజిస్ట్రేటు నేరుగా ఇతన్ని ప్రభుత్వ ప్రైవేట్ 2 పంపించండి, ఎగ్జామిన్ చేపించండి, ఎగ్జామిన్ చెప్పి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పి పంపిస్తే వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడ కూడా రిపోర్ట్ని తారుమారు చేపించి బెదిరించి ఆయన రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ వస్తానే
16 తారీఖున జైలుకు పంపించారు. ఇదే సమయంలో సమాంతరంగా హైకోర్టులో కూడా ఈ కేసు జరుగుతూ ఉంది. అంటే మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది, హైకోర్టులో కూడా ఏమాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తే 12:00 కోర్టు సమావేశమైంది. రఘురామకృష్ణరాజు యొక్క రిపోర్ట్ ఇవ్వమని కోర్టు అడిగింది, కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు. 12:00 ఇవ్వాల్సిన రిపోర్టు 6:00 ఇచ్చారు. దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు గారిని స్వయంగా తీసుకురండి హైకోర్టుకి అని చెప్పారు. ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మేము తీసుకురాలేమని మొరాయించారు. మరుసటి రోజు 17వ తారీఖు హైకోర్టులో విచారణ జరిగింది. ఇది ఉన్నప్పుడు వారి అడ్వకేటు వారితో కూడా మేము కూడా మాట్లాడుతున్నాం, మాట్లాడి సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్లు కేసేసారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా ఈయన్ని హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్, ఇక్కడుండే హాస్పిటల్ పైన నమ్మకం లేక ఇక్కడ హాస్పిటల్లో మళ్ళా తారుమారు చేస్తారు, బెదిరిస్తారు, రిపోర్ట్లు ఇవ్వరనే ఉద్దేశంతో హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అప్పుడు కూడా మొరాయించారు. ఏదైతే ఆయన్ని ఇమ్మీడియట్గా తరలించాల్సింది పోయి తరలించకపోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించిన న్యాయాధికారి సమక్షంలో పరీక్ష నిర్వహించి మంగళవారం నాటికి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల సోమవారం 5:00 ఇక్కడి నుంచి జైల్లో నుంచి తీసిపోయి హైదరాబాద్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ కూడా మేము వాచ్ చేస్తున్నాం. అక్కడ కూడా ఆ రోజు ఒక అధికారి పనిచేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నం చేశారు. అది కూడా మేము పేపర్ ద్వారా మళ్ళీ ఎక్కడికక్కడ లీక్ చేసి ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాం. సభ్యతగా ఉండదని ఆ వ్యక్తి పేరుని చెప్పడం లేదు, కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఒక పవిత్రమైన దేవాలయంలో అధికారిగా పెట్టుకుని ఎలాంటి లాబీలు చేపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అంత దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చారు. అయితే అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే 3 రోజుల వరకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది మనం అందరం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడతో ఆగలేదు కక్ష. నర్సాపూర్ లోక్సభ పరిధిలో పేద అమిరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు. ఈయన స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే 500 మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ. అందుకని ఈయన కూడా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో టికెట్లు కూడా రిజర్వ్ చేసుకున్నాడు. బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు. దిగి మళ్ళీ అందరికీ మెసేజ్ ఇచ్చారు, మాకు కూడా మెసేజ్ వచ్చింది, నేను వెళ్ళడం లేదు, నేను వెళితే ఏదైతే సత్తెనపల్లి ఆ ప్రాంతం పిడుగురాళ్ళ సత్తెనపల్లిలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది, అవసరమైతే భోగిని తగలబెట్టి చంపేయాలని చెప్పి ఆ వార్త తెలిసింది కాబట్టి నేను దిగేశాను, నేను పోవడం లేదని చెప్పి దిగేసి వచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇవన్నీ చూస్తే ఇవి సాధ్యమా, ఇవి జరుగుతాయా అనిపిస్తుంది. కానీ వీరి విషయంలో ఇవన్నీ జరిగాయి. 5 సంవత్సరాలు ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి రాలేకపోతే కడాను రచ్చబండబెట్టి ప్రజలకు జరిగిన విషయాలు జరిగినట్టు చెప్పి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఈ రఘురామకృష్ణ. అందుకే త్రిబులార్ సినిమా ఎంత చంచలనమో
ఈయన జీవితం కూడా అంతే సంచలనం. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకొచ్చేవాడు కాదు. ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది నేరస్తులు నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది, ఇలాంటివి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి, అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని నేను అధ్యయనం చేశాను. ఇక్కడే శాసనసభ్యులు 5 కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఆయన విషయంలోనే కాదు, నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి రిమోట్ నుంచి. అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. నాకు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు, కానీ నా విషయంలో నా ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి. అది అయిన తర్వాత నేను చాలాసార్లు ఆలోచించాను, ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు, 1985 ఆ ప్రాంతంలో, ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్. అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి పోలికలు, దాంట్లో ఏం అనుమానం లేదు. అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముఠాలకు ఎస్కోబార్ నాయకుడు, అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడుగా ఎమర్జీ అయ్యాడు. దుర్మార్గుడు అంటున్నా నేను, ప్రపంచ మార్కెట్లో 80% కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్గా తయారయ్యాడు. మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది, డ్రగ్స్ వచ్చాయి. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన, గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తా. ఒక్కరోజు మాట్లాడా, ఒక్కరోజు కనీసం ఆలోచించాడా, ఎంతమంది పిల్లలు ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని, ఎంతమంది డ్రగ్స్ కడెక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఆ పాబ్లో ఎస్కోబార్ అయితే 1985 సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేపించాడు, 11 మంది న్యాయమూర్తిని చంపేశారు. ఇది ఈ ఎంపీని కూడా అదేవిధంగా చంపేవారు. కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్త చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం, కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. సుప్రీంకోర్టులో బుల్డోజర్తో ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి మీరు అతనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని, మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడాడని అతను చంపించేశాడు. ఇక్కడ అదే సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరైనా సరే మాట్లాడితే, ఎదురు తిరిగితే, లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పితే ఇంకా వాళ్ళ మీద పడిపోయే పరిస్థితి. శాసిస్తున్నాడు, ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదని శాసించే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది, ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు, కానీ
మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిచి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం. ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్ళిన వారు ప్రజా సమస్యలపైన పోరాడవలసిన అవసరం ఉంది. గడచిన 5 సంవత్సరాలుగా చూశాం, ఇదే కుర్చీలో అంత మునుపు 14 సంవత్సరాలు కూర్చున్నా, అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను. ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి. ఒక్కరోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కానీ బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు. సరే, అందరి మారిగా నాకు కూడా అవమానాలు జరిగాయి, అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు. కానీ ఆ రోజు కూడా ఒక మాట చెప్పాను, ఇది కౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను, మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను. ఈరోజు అందరం కూడా దీన్ని గౌరవ సభగా చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నత్యాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడుండి నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన చలామణి అయింది, కానీ ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్గా వారిని కోరుతున్నా. ఇంకొక పక్కన ఎప్పుడు కూడా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే వాళ్ళందరం చాలామంది బాధితులున్నాం. ఇంత మునుపు స్పీకర్ గారున్నా, స్పీకర్ గారు ఆ వయసులో ఉంటే ఆయన రాజకీయ అనుభవం కూడా అపారం. 83 నుంచి రాజకీయాల్లో ఉన్నారు, 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి వ్యక్తి మీద అటెంప్ట్ రేప్ కేసు పెట్టారు. అంటే ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఆయన ఇప్పుడు స్పీకర్, అదే మారిగా ఈయన్ని చంపేయాలనుకున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. కెన్ యూ ఇమాజిన్ దిస్? అందుకే ప్రజల్లో ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేస్తారు, ప్రతి ఒక్క విషయాన్ని వాచ్ చేసి ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి బయట రాలేరేమో కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అహంకారంతో విర్రవిగిన వారికి కాల్చి వాత పెడతారంటారు చూడండి, అదే సరిగా జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు వై నాట్ 175 అంటే వై నాట్ 175 కాదు, నీకు ఇచ్చేది 11 అని చెప్పి 11 సీట్లతో గెలిపించారు. ఇంకొక పక్క ఇదే సీట్లో నేను చూశాను, మీ ప్రతిపక్ష స్థానాన్ని తీసేస్తామని చెప్పి హోదా తీసేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ కూడా అహంకారం. అలాంటి అహంకారంతో ముందుకు పోతే ఇదే అవుతుంది. నా చరిత్రలో 2 సార్లే ప్రతిపక్ష హోదా అనేది నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. అంటే ప్రజలు ఓట్లు వేసినప్పుడు 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం, మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 45 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం, డిమాండ్ చేయడం,
డిక్టేట్ చేయడం, శాసించడం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపి మనం గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఏది ఏమైనా ప్రజలు ఒక చైతన్యంతో బాధ్యత ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం. ప్రజలు మనకిచ్చింది అధికారం, అది కూడా ఒక బాధ్యత. అందుకే తొలి రోజు నుంచి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. 150 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని, అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను 5 సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది 1924 ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మారిగా ప్రవర్తిస్తాం. అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక. ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది. ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం, అవన్నీ రూపకల్పన చేస్తున్నాం. ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రని తిరిగి రాసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 24-29 శాసనసభ అలాంటి చరిత్ర తిరిగి రాయడానికి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది. అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాయల అయ్యనపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అయితే దేశ నాకు ఒకటి అనిపిస్తుంది, మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలేకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రాని అని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ది మిరాకల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు లేకుంటే డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు. కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి, ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. ఏమాత్రం కొద్దిగా కూడా భయపడుంటే భయమే రఘురామకృష్ణాది గారు చంపేసేది. ఆ ధైర్యానికి, ధైర్య సాహసాలకు మారు పేరైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి వాళ్ళు మనందరికీ కూడా, మీ అందరికీ కూడా చాలామంది యంగ్స్టర్స్కి ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. అది కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ, డిప్యూటీ స్పీకర్ గారు మీరు ఆ పదవికి వన్ని తెస్తారని, మన శాసనసభను ఒక సమున్నతమైన సభగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలియజేసుకుంటూ, మీ సాహసాన్ని గురించి, ధైర్యాల గురించి రాజీ పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మళ్ళీ ఒక కోరుతున్నా, ఆ కుర్చీ ఔన్నిత్యాన్ని పెంచే విధంగా, సభని ముందుకు తీసేపోయే విధంగా మీరు అన్ని విధాలుగా ప్రవర్తించాల్సిందిగా, ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, భగవంతుడు ఆ శక్తిని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ ద్వారా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి అనేక
మంచి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.